తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం అనేది చెప్పచ్చు సో టీటీడీ తీసుకున్న కొత్త తాజా నిర్ణయంతో సో ఏంటో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి మరి మీరు ఈ మధ్యలో తిరుపతి వెళ్ళారా మీకు కొత్త పాలక నిర్ణయాలు కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది లడ్డు ప్రసాదం అదే టేస్ట్ ఎలా ఉంది మీ అభిప్రాయం కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రతి సాధారణంగా ఉంది తాజాగా పాలక మండలి దర్శనం లడ్డూ ప్రసాదం విషయంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది భక్తులు కోరినన్న కోరినన్ని లడ్డూలు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది దాని మీద వీడియో కూడా చూసాం మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి అదేవిధంగా సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలాగా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది ఇక తిరుమలలో ఈరోజు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం అయితే నిర్వహిస్తుంది ఈ నెల పదహారు నుంచి ధనుర్మాసం ప్రారంభం వేళ సో శ్రీవారి ఆలయంలో ఈ నెలంతా సుప్రభాతం బదులు తిరుప్పావే నిర్వహిస్తారనమాట అలాగే శ్రీవారి ఆలయంలో డిసెంబర్ పదిహేనో తేదీన సాలకాట్ల దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది కార్తీక పౌర్ణమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారనమాట ఈ సందర్భంగా సాయంత్రం నేతి ఒత్తులతో దీపాలను వెలిగించి చామర మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణ చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం ఇక కులశేఖరపడి రాములవారి మేడ ద్వారపాలకులు గరుడావారు వరదరాజస్వామి సన్నిధి వద్ద దీపాలను కూడా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా బంగారు బావి కళ్యాణ మండపం రంగనాయక మండపం మహాద్వారం బేడి ఆంజనేయస్వామి శ్రీ వరాహస్వామి ఆలయం స్వామి పుష్కరిణి వద్ద దీపాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ ఇక పదిహేనవ తేదీ సాయం సహస్ర దీపాలంకరణ సేవను పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసిందనమాట ఇక పవిత్ర ధనుర్మాసాన్ని పునస్కరించుకొని డిసెంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ వరకు తిరుమ తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా రెండు వందల ముప్పై రెండు కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయబోతున్నారన్నమాట సో టీటీడీ ఆల్వర్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై ఆ టైంలో చేస్తారనమాట అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరం కేటీ రోడ్లోని శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పావే ప్రవచనాలు పారాయణం చేస్తారు పన్నెండు మంది ఆళ్వారుల్లో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతం చేశారు మరి టీటీడీ చేపట్టి కొత్త కొత్త మార్పులు మీకెలా అనిపిస్తున్నాయి కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోదు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్